ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఏఐటీయూసీ అధ్యక్షులు ఆర్బి రామంజీ, వైస్ ప్రెసిడెంట్ రజాక్ వలి, సెక్రటరీ నజీర్ ఆధ్వర్యంలో మంగళవారం ఏఐటీయూసీ 104వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ సర్కిల్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రమేష్ రాజు హాజరైనారు. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ ఆటో యూనియన్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, గుత్తిలో మున్ముందు కూడా ఆటో వర్కర్స్ అందరూ ఒక్కటే యూనియన్ని బలపరిచి తమ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆర్బి రామంజీ, వైస్ ప్రెసిడెంట్ రజాక్ వలి, సెక్రటరీ నజీర్, జాయింట్ సెక్రటరీ కె సురేష్, ట్రెజరర్ మహమ్మద్ రసూల్, కెకేఆర్ శంకర్, రాజు, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్, మహమ్మద్, మహిళా నాయకురాలు మరియు డ్రైవర్లు ఆర్బి రమేష్, దస్తగిరి, అన్నయ్య రఫీక్, బళ్ళారి బాయ్, మక్బూల్ శ్రీకాంత్, చెన్నకేష్, ఆర్ఎస్ రఫీక్, ఫరూక్, బండగిరి పాండురంగ తదితరులు పాల్గొన్నారు. మధ్యలోకి రాను, అది కనబడుతుంది స్టాండ్. ట్రైన్కి రండి, అంత అన్న దగ్గరికి రండి. చెప్పండి, నా అన్న చెప్తాను, చెప్పండి. ఈరోజు ఏఐటీయూసీ కార్మికులకు పర్వదినం లాంటిది. ఏఐటీయూసీ పుట్టి ఇప్పటికీ 104 ఏళ్ళు అయిందనమాట. ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏఐటీయూసీ చాలా అభివృద్ధి చెందిందనమాట. మామూలుగా ఏరే యూనియన్లు అయితే కన్నా ఒక్కొక్క ఊరికి, ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి మాత్రమే ఇది ఉంటాయి. మనది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏఐటీయూసీ ఉంది. మన కార్మిక సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఆటో యూనియన్ అయితేనేమి, శ్రామికులు అయితేనేమి, అమాలీలు అయితేనేమి, ఇట్లా పలుచోట ఏఐటీయూసీ పెట్టుకొని మొత్తం అంతా దేశవ్యాప్తంగా సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు అందరూ ఏఐటీయూసీ వర్కర్లు చాలామంది పనిచేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ హక్కులు వీళ్ళు కాపాడుకోవాలంటే వీళ్ళందరూ మమేకమై వీళ్ళ నాయకత్వాన ఉద్యమాలు చేసుకుంటూ వీళ్ళకి ఏమైతే రాకోకున్నాయో ప్రభుత్వం తరఫున నుంచి కానీ ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళకి కానీ ప్రలోభాలు పెట్టి కొంతమందికి మాత్రమే వస్తున్నాయి కానీ మిగతా వారికి రా, ఇవన్నీ లేకపోకుండా సమస్యలు లేకోకుండా ఆటో అన్నకి సమస్య లేకపోకుండా ఉంటే వాళ్ళ ఆ 3 చక్రాలు అనేటివి రోడ్డు మీద నీట్గా పారుతా ఉంటాయి. అట్లా సమస్యల్ని వాళ్ళకి ఇది లేదు అది లేదని పోలీసు వారు చాలా పనులు ఆపి వాళ్ళకి ఎంత ఇది చేస్తుంటారు, నీచంగా తిట్టేది అవన్నీ. ఆ సంస్కృతి మానేసి పోలీసు వారు అయితే అని ఈ ఆటో అన్నలకు ఆపకపోకుండా ప్రభుత్వం కానీ సహకరించాలని మేము కోరుతున్నాము. ఇంకా ఈ అభివృద్ధి చెంది విందు కానీ కొద్దిగా ఎక్కువ మంది అయిపోయి బాగా అభివృద్ధి చెందితే మేము సిపిఐ తరఫు నుంచి సపోర్ట్ ఉంటుందని మేము తెలియజేయండి. చెప్పు. అందరూ చేసిన వాళ్ళందరూ పెద్దలకు చిన్నలకి అందరికీ నమస్కారాలు, పాతికేయులకి నమస్కారాలు. ఇది 104వ జెండా ఆవిష్కరణ సందర్భంగా ఇవి ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఏఐటీయూసీ 104వ ఆవిర్భావ దినోత్సవానికి మన గుత్తి గుత్తిఆర్ఎస్ ఆల్ ఆటో డ్రైవర్లందరూ ఇచ్చేసినందుకు పేరు పేరున మన డ్రైవర్లందరికీ ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు 104వ ఆవిర్భావ సందర్భంగా ఇది వచ్చిన మనందరికీ మన
రమేశన్న గారికి గోగనీలు మన రాజన్న గారికి మహమ్మదా గారికి మళ్ళీ ఇక్కడ వచ్చిన మా ప్రెసిడెంట్ రామంజీ గారికి అలా వైస్ ప్రెసిడెంట్ అల్లా గారికి ఇలా మా డ్రైవర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హైదరాబాద్ దినోత్సవం ఏఐటిసి ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి ఆటో డ్రైవర్లందరికీ, తర్వాత సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్ గారికి, తర్వాత మహిళా మండల అధ్యక్షాలు మహమ్మదా గారికి, వైస్ ప్రెసిడెంట్కి రజా గారికి, ప్రెసిడెంట్ రామన్యాల గారికి, సెక్రటరీ నజీర్ గారికి, అదేవిధంగా మొన్న ఈ జలాన గురించి కానీ మొన్న ధర్నా చేసినాము, దాన్ని కానీ ఏమీ స్పందించడం లేదు. దానివల్ల కానీ ఇంకా పెద్దగా పోరాటం చేసి ఈ జలాన్ని రద్దు చేసి తర్వాత ఏఐడిసి ఆటో యూనియన్ ఇంకా పెంచుకొని గుత్తిలోన ఇంకా బాగా అభివృద్ధి చెందాలని అందరికీ తెలియజేస్తున్నాను.